పదమూడవ తారీఖు ఉదయం 8:20 సంఘటన జరిగితే ఇవాళ 18వ తారీఖు ఇప్పటి వరకు కూడా దాడి చేసిన వారి మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ఒక్క సింగిల్ అక్యూజ్ని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. దాన్ని బట్టి మాకు అర్థమవుతున్నది ఏంటంటే పొలిటికల్ ప్రెషర్ లోకల్ పోలీస్ మీద ఉన్నది అనేటువంటి భావన మాకు కలుగుతా ఉన్నది. అంతేకాకుండా కొందరు ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారితో కొల్లుడైనట్టుగా మాకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకొని ఎవరైతే అతి దారుణంగా పట్టపగలు దాడి చేసి మా ఎంపీటీసీని ఎత్తుకుపోయి గాయపరిచారు మమ్మల్ని అందరినీ, వారి మీద చట్ట ప్రకారం తగు చర్య తీసుకోవాల్సిందిగా ఈరోజు వారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. సాక్షాత్తు స్పీకర్ ఉన్నటువంటి నియోజకవర్గంలో జరిగినటువంటిది. ఒకవేళ ఈరోజు ఒక ప్రజాప్రతినిధి గతంలో ఉన్నటువంటి అంబటి రామబాబు గారు కావచ్చు, ప్రస్తుతం మా సహచర శాసనసభ్యులు ముస్తాఫా గారు కావచ్చు, వాళ్ళ చేసిన ఒక పదవిని, కేవలం ఒక ఎంపీ పదవిని, ఎంపీపీ పదవిని చేజిక్కించుకోవడం కోసం రాళ్లతో దాడి చేయించినటువంటి ఈ సంస్కృతిలో వాళ్ళు ఏమైనా అయ్యుంటే ఏం జరుగుంటుంది ఈ రాష్ట్రంలో అడుగుతున్నా. ఈ రాష్ట్రం మరో బీహార్ అయి ఉండదా? ఇప్పటికే బీహార్ తరహాల పరిపాలన కొనసాగుతుందని ఒక నానుడు వెళ్ళిపోయిన తర్వాత అది నిజ రూపంలో కూడా అది వచ్చింటుంది.